నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ సిస్టర్స్ ఛానల్ ఈరోజు క్లాస్లో మనం కట్ వర్క్ ఎలా కొట్టాలో చూద్దామండి సో దీనికోసం నేను ముందుగా డిజైన్ డ్రా చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ అంటే ఆర్యవర్క్ క్లాసెస్ స్టార్ట్ చేయకముందు ఈ కట్ వర్క్ ఎలా చేయాలి అన్నది ఒక డిజైన్ చేసి వీడియో అప్లోడ్ చేశానండి మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ లింక్ అన్నది అక్కడ కూడా మీరు చెక్ చేయచ్చు ఓకే సో నేను డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకున్నాను ఇలా డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత నేను ఈ డిజైన్ అంతా కూడా సింగిల్ థ్రెడ్తో అంటే సింగిల్ చైన్తో మొత్తం అవుట్లైన్ అంతా కూడా వేస్తున్నానండి దీనికోసం నేను సిల్వర్ కలర్ కసాబ్ యూస్ చేశాను చూస్తున్నారు కదండి ఇది సిల్వర్ కలర్ కసాబ్ దీన్ని సిల్వర్ కలర్ ఇందులో టూ కలర్స్ ఉంటాయి మనకి సిల్వర్ కలర్ ఉంటుంది గోల్డ్ కలర్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఇప్పుడు మనకి కసాబ్స్ అన్నది అవైలబుల్గా ఉంటున్నాయి మార్కెట్లో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ వర్క్కి సిల్క్ థ్రెడ్ కంటే కూడా ఈ కసాబ్ థ్రెడ్ యూస్ చే ప్రిఫర్ చేస్తే కొంచెం మంచిదండి ఎందుకంటే కట్ వర్క్ కదా మనం అది కాల్చుతాము కాల్చినప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుంది అని చూసారు కదండీ నేను ఒక లైన్ వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు పక్కనే మళ్ళీ సింగిల్ చైన్ ఇంకొక లైన్ అంటే నేను డబల్ తీసుకుంటున్నాను మనం సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ ఐ మీన్ సింగిల్ కూడా మనం వేసుకోవచ్చు బట్ డబల్ అయితే కొంచెం థిక్గా ఉంటుంది బాగుంటుంది లుక్ అని చెప్పి నేను టూ లైన్స్ వేస్తున్నాను ఇలా డబల్ లైన్ అంటే పక్క పక్కనే లైన్స్ వేసుకుంటారు కొంతమంది కొంతమంది సింగిల్ చైన్ వేస్తారు కొంతమంది ఏంటంటే మనకి ఇంతకు ముందు క్లాస్లో నేను ఒక వర్క్ చెప్పాను కదండి జిగ్ జాగ్ స్టిచ్ అని సో ఆ జిగ్జాగ్ స్టిచ్ కూడా కుట్టుకుంటారు నేను అది కూడా ఒక లైన్ వేసి చూపిస్తాను మధ్యలో బాక్సెస్లా డ్రా చేశాను కదండి అక్కడ అది కూడా ఒక లైన్ వేసి చూపిస్తాను సో మీకు ఐడియా వస్తుంది అవుట్లైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను మధ్యలో ఉన్న లైన్స్ కుడుతున్నాను చూశారు కదండి అది జస్ట్ అక్కడ క్రాస్ క్రాస్ వచ్చిన దగ్గర నేను పక్కకు తిప్పేసాను నాట్ వేయలేదు సో సింగిల్ చైన్ థ్రెడ్ వేశాను ఇప్పుడు దీని మీద నేను చెప్పినట్టు ఇంకొక కుట్టు కూడా కొడతారని చెప్పాను కదా ఇక్కడ చూడండి చూపిస్తాను జిగ్జాగ్ స్టిచ్ సో ఈ స్టిచ్ కూడా యూస్ చేస్తారనమాట దీనికోసమని ఐ మీన్ ఈ కట్ వర్క్ కోసం సో ఇదొకటి మీకు చూపించడం కోసం వేశానండి రిమైనింగ్ లైన్స్ అన్నీ కూడా నేను జస్ట్ సింగిల్ చైన్తోనే కుడుతున్నాను చూసారు కదండి జీజాక్ స్టిచ్ అండ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఈ కట్ వర్క్లు ఏంటంటే ఇలా క్రాసెస్ ఉన్నప్పుడు మనం థ్రెడ్ ని పాస్ చేయకూడదండి పాస్ చేస్తే ఏమవుతుందో నేను ఇక్కడ చూడండి ఇక్కడ నేను క్రాస్ ఉంది కదా ఈ క్రాస్ని ఇలా ఐ మీన్ ఎక్ అంటే సెపరేట్గా నాట్ వేయకుండా ఇక్కడ నాట్ వేసాను కదా ఇంకా కట్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ చేస్తున్నాను పాస్ చేసి కుడుతున్నాను సో ఇలా పాస్ చేసి కుడితే కట్ వర్క్లు ఏమవుతుందో నేను తర్వాత వర్క్ కట్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూసారు కదండి డిజైన్ అయితే అంతా కుట్టేసుకున్నాను అవుట్లైన్ అంతా కూడా నేను సింగిల్ చైన్ టూ లైన్స్ కుట్టాను అలాగా కుట్టుకోవచ్చు లేదు అంటే ఇక్కడ జిగ్జాగ్ స్టిచ్ చేశాను కదండీ అలాగా కుట్టుకోవచ్చు లేదు అంటే సింగిల్ చైన్ కూడా మనం కుట్టుకోవచ్చు వర్క్ కోసం సో అవుట్లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మన కట్ వర్క్కి మెయిన్ ప్రాసెస్కి కావాల్సింది అగరబత్తి ఉంటుంది కదండి యాక్చువల్గా వర్క్ని రెండు విధాలుగా చేసుకుంటారు అందులో ఎక్కువగా మెయిన్గా యూజ్ చేసేదైతే ఈ ప్రాసెస్ యూస్ చేస్తారు సో దీనికోసం నేను ఒక అగరబత్తి తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా మీరు మినిమమ్ ఇక్కడ చూడండి ఇంత అన్న నిప్పు ఉండాలన్నమాట మనకి కనిపిస్తుంది కదండి అంటే మరీ తక్కువ ఉండకూడదు మరీ ఎక్కువ ఉండకూడదు మీడియంలో ఉండాలి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇది ఇంకా కొంచెం జూమ్ వల్ల అంత ఎక్కువ కనిపిస్తుంది కానీ అంత లేదండి చాలా చిన్నదే ఉంది నిప్పు బట్ జూమ్లో వల్ల కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏంటంటే మార్క్ చేసుకున్నాను అన్ని కట్ కట్వర్క్ అన్నది అన్నీ కావాలి అనుకుంటే అన్నీ ఫీల్ చేసేసుకోవచ్చు ఐ మీన్ అన్నీ కట్వర్క్ చేసుకోవచ్చు లే కావాలి క్రాస్గా కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇదొకటి ఒకటి ఇదొకటి అంటే నేను ఇవి మాత్రమే కట్ చేస్తున్నాను అనమాట చూసారు కదా ఆల్టర్నేట్ బాక్సెస్ లేదు మీకు కంప్లీట్గా కావాలి అనుకుంటే కంప్లీట్గా అన్ని బాక్సెస్ కూడా మీరు కట్ వర్క్ చేసుకోవచ్చు మధ్యలో థ్రెడ్ లైన్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు ఇది తీసుకొని జాగ్రత్తగా ఎడ్జెస్ ఉన్నాయి కదండి చూడండి ఎంత జాగ్రత్తగా చేస్తున్నాను ఇక్కడ జాగ్రత్తగా మనం ఎడ్జ్ వరకు వెళ్ళాలి బట్ ఆ థ్రెడ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చూసారు కదా నేను ఎంత స్లోగా చేస్తున్నాను ఇది ఒకవేళ ఎప్పుడైనా ఆ మంట ఫ్రంట్ ఉంది కదండి అది పోయిందనుకోండి ఒకసారి ఊదుతూ ఉంటే మనం నోట్తో ఆ మంట అన్నది మళ్ళీ వస్తుంది కదా మళ్ళీ జాగ్రత్తగా చూడండి ఎంత స్లోగా చేస్తున్నాను నేను చూడండి ఎంత స్లోగా నేను తీసుకొస్తున్నాను ఎక్కువ ఫాస్ట్గా చేసేయాలి అన్నట్టు కాకుండా ఈ వర్క్ చేసినప్పుడు కొంచెం స్లోగా కేర్ఫుల్గా చేయండి బట్ ఇది వెడ్డింగ్ బ్లౌజెస్కి అది అయితే ఇప్పుడు బాగా ఎక్కువగా వస్తుంది కదండి ఎక్కువ కట్ వర్క్స్ యూస్ చేస్తున్నారు కదా చూసారు కదా నేను ఎంత స్లోగా చేస్తున్నాను సో ఫస్ట్ మధ్యలో ఒక బిట్ కట్ చేసేసుకోండి ఈజీగా ఉంటుంది సో ఇది కట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎడ్జెస్ ఇది ఫైర్ పోతే స్టార్టింగ్లో ఊదుకుంటూ ఉంటే సరిపోతుందండి చూసుకోండి ఇది మొత్తం శారీ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా చేసుకుంటున్నారంటే అది అంటుకుందంటే మొత్తం అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి నేను జస్ట్ క్లాత్కి అలా అంటిస్తున్నానంతా ఎడ్జ్ అనేది రఫ్ అవడం కోసం చూశారు కదా అక్కడ హోల్ వచ్చిందా మనకి ఇలా మనకి ఇక్కడ కూడా హోల్స్ వస్తాయన్నమాట అండ్ ఇక్కడ చూడండి చాలా ఎక్కువ ఫైర్ వచ్చేసింది పొడుగ్గా వచ్చింది కదా సో మనం ఇంత పొడుగ్గా ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుందంటే ఈ పాయింట్ విరిగిపోతుంది అనమాట విరిగిపోయి ఇక్కడ పడితే పర్వాలేదు బట్ ఇక్కడ ఎక్కడైనా పడింది అనుకోండి ఈ థ్రెడ్ మధ్యలో కానీ ఇక్కడ కానీ సో అది క్లాత్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకే ఇంత పొడుగు వచ్చినప్పుడు మీరు అది ఈ పాయింట్ విరగొట్టేసి అప్పుడు మళ్ళీ ఇంకొక మళ్ళీ ఒకసారి వెలిగించుకొని చేయండి చూసారు నేను ఊదుతూ చేస్తున్నాను ఇక్కడ ఇందాక మీకు గుర్తుందా ఇక్కడ నుంచి ఇక్కడ నేను థ్రెడ్ పాస్ చేశాను కదండి నాట్ ఇక్కడ వేసి కట్ చేయకుండా ఒక పాస్ చేశాను కదా ఇది నేను కట్ చేసినప్పుడు ఏమవుతుందని కింద థ్రెడ్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ చూసారా కట్ అయిపోయింది థ్రెడ్ ఈ పాస్ చేసిన థ్రెడ్ అందుకోసమే కట్ ఇక్కడ మనం నాట్ వేసుకుని ఇక్కడ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి ఉంటే ఆ థ్రెడ్ కట్ అవ్వదు అనమాట అండ్ నేను ఏదైనా క్లాసెస్ పెడుతున్నప్పుడు కంప్లీట్గా చూడండి మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు టిప్స్ కూడా నేను చెప్తున్నానండి ఆల్మోస్ట్ ఈ మధ్యలో కవర్ చేసేస్తున్నాను ఏమన్నా టిప్స్ నాకు గుర్తున్నంత వరకు నేను కవర్ చేసి చెప్తున్నాను నాకు తెలిసిన టిప్స్ అన్నీ సో మీరు ఈ స్కిప్ చేశారు అంటే వీడియోస్ ఈ మధ్యలో నేను చెప్పే టిప్స్ మిస్ అవుతాయి మళ్ళీ అవే క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు సో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదండీ ఎలా వచ్చిందో కట్ అన్నది సో నీట్గా మనం చేసుకోవాలి అంటే ఈ వర్క్ చేసినప్పుడు కంగారు పడకుండా స్లోగా చేసుకుంటే ఏము పర్వాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ మీరు కొత్తగా చేసినప్పుడు మీకు ఈ మనం ఊదుతూ ఉంటాం కదా ఊదుతూ చేస్తాం కదా ఆ టైంలో దీనికి ఉన్న నిప్పు రవ్వలేమన్నా పక్కన ఎక్కడెక్కడ పడడం అలాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయండి అంత ఏమీ కాదు బట్ మీరు కొంచెం ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయాలండి ప్రాక్టీస్ చేయకుండా చేయా చేద్దాము అంటే అవ్వదు బట్ కంపల్సరీ ప్రాక్టీస్ అయితే ముందు రఫ్ క్లాత్ మీద చేయండి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటండి ఇది కాటన్ కాబట్టి మనకి పర్వాలేదు కొంచెం ఫాస్ట్గానే వస్తుంది బట్ సిల్క్ క్లాత్ మీద చేస్తున్నారంటే సిల్క్ అన్నది కొంచెం త్వరగా అంటుకుంటుంది కదండి సో సిల్క్ మే చేసినప్పుడు ఇంకా కేర్ఫుల్గా చేయాలి అండ్ ఇంకొక క్వశ్చన్ రావచ్చు అంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న వరకే ఎందుకంటే పట్టు చీరలు కానీ పట్టు బ్లౌజెస్ కానీ అలాంటివి ఇలా చేస్తున్నప్పుడు ఏమన్నా చిన్న నిప్పు పక్కకి అది పడింది అంటే మొత్తం అదంతా కూడా పాడైపోతుంది సో అలాంటి టైంలో మనం కట్ వర్క్ చేసుకోలేమా ఇంత రిస్క్ చేసి కట్ వర్క్ చేయాలా అంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి వర్క్కి కాకపోతే రెగ్యులర్గా మనం బయట మగ్గం వర్క్స్ అవి చేపిస్తున్నప్పుడు అది యూజ్ చేసే కట్వర్క్ అయితే ఇదే మెయిన్ కట్వర్క్ అండి సో ఇదే రెగ్యులర్గా వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకొంతమందికి సెంటిమెంట్ ఉండుండొచ్చు జనరల్గా ఖాళీని బట్టలు వేసుకోము అనే సెంటిమెంట్ అది ఉంటుంది కదా బట్ ఇది ఖాళీలో అలాంటి సెంటిమెంట్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం సెకండ్ ప్రాసెస్ ఇంకొకటి ఉందని చెప్పి అది యూస్ చేస్తూ ఉంటారు బట్ మనం రెగ్యులర్గా బయట మగ్గం వరకు మీరు చేయించారు అంటే కంపల్సరీ వాళ్ళు ఈ ప్రాసెస్సే ఉంటుందండి ఇంక సెకండ్ ప్రాసెస్ అన్నది ఇది రిస్క్ ఇది చేయలేకపోతున్నారు ఇది ఈ అగరబత్తి అది హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది అన్న వాళ్ళ కోసం మాత్రమే బట్ కట్ వర్క్ అన్నది మెయిన్ ప్రాసెస్ అయితే ఇదే చూసారు కదండి స్లోగా నేను పెడుతున్నాను సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మధ్యలో ఉన్న పీస్ని కట్ చేసేసేయండి ఇలా కట్ చేసి తీసేస్తే మీకు అప్పుడు ఎడ్జెస్ అన్నది ఫినిషింగ్ స్లోగా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా చూడండి ఈ ఫైవ్ కూడా మనం ఫిల్ చేస్తాం వర్క్తో కానీ ఇది లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇది నేను సింపుల్ డిజైన్ వేసాను కాబట్టి అండ్ ఇంకా నేను ఇవి పెద్ద బ్లాక్స్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది కొన్ని ఏంటంటే మనం వర్క్ చేసినప్పుడు చాలా చిన్న 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 డిజైన్స్ ఉంటాయి సో ఆ చిన్న డిజైన్స్తో మనం కాల్చుకొని చేసుకుంటూ ఉండాలి సో మీరు అంత ఎక్స్పర్ట్స్ అవ్వాలి అంటే కంపల్సరీ ప్రాక్టీస్ అయితే చేయండి ప్రాక్టీస్ చేస్తే మనకి వర్క్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చెప్తున్నాను కదండి ప్రతిసారి చెప్పేది ఒకటి ప్రాక్టీస్ 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 మీరు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఒకటి ఒకరోజు రెండు రోజుల్లో చేసి నేను ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేసేస్తున్నాను నాకు రావట్లేదు అనే క్వశ్చన్ వద్దండి ఎందుకంటే మీరు వన్ అవర్ టూ డేస్ చేస్తే ప్రాక్టీస్ అయిపోదండి అంటే అప్పటి వరకు ఏదో అలా కుట్టుకోవడానికి ఉంటుంది కానీ పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి చూసారు కదండి సో so, ఈ కట్ వర్క్ ఏంటంటే ఈ కట్ చేయడం మనం ఈ డిజైన్ చేసుకోవడం కంటే కూడా మెయిన్ ఇంకొక మెయిన్ స్టెప్ ఉందండి అది నేను ఇప్పుడు చూపిస్తాను ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకుంటే బ్లౌజ్ పీస్ అనుకుంటే దీని లోపల వేసే లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండీ ఆ లైనింగ్ క్లాత్ అనేది సేమ్ సెల్ఫ్ కలర్ ఎప్పుడు వర్క్ యూజ్ చేయకూడదు వేరే అదర్ ఆల్ అంటే ఆల్టర్నేట్ కలర్ యూస్ చేస్తే మీరు బాగుంటుంది చూడండి ఇది నేను రెడ్ కలర్ కదా క్లాత్ మీకు కెమెరాలో కొంచెం డల్గా కనిపిస్తుంది రెడ్ బట్ ఇది రెడ్ కలర్ క్లాత్ నేను దీని కింద బ్లూ కలర్ లైనింగ్ క్లాత్ పెడుతున్నాను చూసారా ఇప్పుడు చూడండి ఎంత మంచి లుక్ వచ్చింది దీనికి ఇప్పుడు ఇలా చూసి ఇది ఇప్పుడు నేను రెడ్ కలర్ క్లాత్ సేమ్ కలర్ క్లాత్ పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు సేమ్ కలర్ క్లాత్ పెట్టాను ఓకే ఇది ఎలా లుక్ ఉంది దీనికి ఆల్ కంప్లీట్గా కాంట్రాస్ట్ కలర్ పెడితే ఈ లుక్ ఎంత బాగుంది కదండి సో ఎప్పుడూ కూడా దీనికి వర్క్ అంటే ఈ వర్క్ చేసినప్పుడు కాంట్రాస్ట్ కలర్ యూస్ చేసుకోండి కాంట్రాస్ట్ కలర్ యూస్ చేస్తే మీకు మంచి లుక్ వస్తుంది ఇది స్క్వేర్స్లో ఉన్న డిజైన్ కదండి డిజైన్ ఫ్లవర్ షేప్స్లో ఉన్నది నేను ఇంకొక వీడియో చేశానని చెప్పాను కదా స్టార్టింగ్లో సో అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అది కూడా ఒకసారి చెక్ చేయండి ఎలా కరుసవి ఎలా తిప్పాలి ఎలా కాల్చాలి అన్నది అందులో తెలుస్తుంది క్లియర్గా అండ్ నేను చేసుకున్న డిజైన్ చేసుకున్న కొన్ని డిజైన్స్ కట్ వర్క్ డిజైన్స్ కూడా మీకు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను సో అవి కూడా మీరు చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది సో దాన్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ ఓన్ డిజైన్స్ అన్నవి నేను చేసినవన్నీ కూడా సింపుల్గానే ఉంటాయండి బట్ మంచి లుక్ వస్తాయి అండ్ కట్ వర్క్లో ఇంకొక ప్రాసెస్ ఉందని చెప్పాను కదండి అది నేను తర్వాత ఇంకో క్లాస్లో ఎప్పుడైనా నేను ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను బట్ ఇదైతే మీలో అయిన ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ప్రాక్టీస్ బాగా చేయండి మీకు బాగా వస్తుంది వర్క్